రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఆధ్యాత్మికత వాతావరణం ఏర్పడింది. గత ఏడాది కోవిడ్ కారణంగా దేవదేవుడి వేడుక చేసుకునే అవకాశం లేకపోవడంతో జనాలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ సంవత్సరం కరోనా కాస్తంత వెనక్కి తగ్గడంతో మళ్లీ ఉత్సాహంగా ఉత్సవాలు నిర్వహించుకునేందుకు ప్రజలు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో లంబోదరుడి చిన్న విగ్రహాల నుండి పెద్ద విగ్రహాలను కొనుగోలు చేసుకున్నారు. శుక్రవారం నుండి వేడుకలు ప్రారంభం కాగా తోరణాలు, విద్యుత్ దీపాలు, పూలదండలు, వివిధ రకాల రంగుల బట్టలతో మండపాలను సుందరకరంగా ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి విఘ్నేశ్వరుని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భక్తి శ్రద్ధలతో కొలువు తీర్చుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9 రోజుల పాటు ఈ పూజలు చేపట్టుకునేందుకు మండపాల నిర్వాహకులను అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. మొదటి రోజు గణపతిని పూజలకు మహిళలు అధిక సంఖ్యలో మంగళహారతులు ప్రసాదాలతో తరలివచ్చి ఆ గణపయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు. పూజల అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదం వితరణ చేశారు. మహమ్మారి కరోనా కారణంగా గత 2-3 సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ఈ సంవత్సరం సగానికి సగం పైగా మండపాలు దర్శనమివ్వటం లేదు. మండపాల ఏర్పాటుకు సైతం పోలీసులు ఆంక్షలు విధించడంతో నిర్వాహకులు వెనక్కి తగ్గడంతో ఒక్కొక్క కాలనీలో 2-3 మండపాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా ఏర్పాటు చేసినటువంటి మండపాల వివరాలను సైతం పోలీసులు సేకరిస్తున్నారు. దీంతో భక్తుల తాకిడి కాస్తంత తగ్గిందని చెప్పుకోవచ్చు. నవరాత్రి ఉత్సవాలు సాఫీగా ముగిసేలా మండల అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నారు. మంగళవాయి నమః మహేశాయ నమః మహితాయ నమః సత్యవర్మే నమః సదాధరాయ నమః సత్యాయ నమః నమః సత్యపరక్రమాయ నమః శ్రీకరమాయ నమః వేదాంత విద్యాయ నమః శుభదంతే నమః మహాదంతే నమః శుభవిద్యాయ నమః ఇచ్ఛావదగాయ నమః సర్వదేవేంద్రాయ నమః విశ్వేశ్వరాయ నమః విముక్తాయ నమః వీరగ్రహాయ నమః కుమార గౌరవాయ నమః ఇచ్ఛానందే నమః వల్లభవల్లభకు మలపల్లవ పాద సేవనై కోరినాపురా కోదంతధరా శ్రీరామాదే కొందరేవరా కోమల పల్లవ పాద సేవనై ఒక స్పూన్ స్పూన్ తెచ్చుకోవాలి.